May 5 శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి రానుంది. ఈ వైశాఖ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. సహజంగా శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. శుక్రవారం అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ఆడవారు శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం, అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం ప్రతి ఇంట్లో మహిళలు కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవతను పూజిస్తూ ఉంటారు. అలానే పౌర్ణమి అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా శాస్త్రం చెబుతుంది. ఈ పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకించి లక్ష్మీదేవి రాత్రి సమయంలో ఇంటి లోపలికి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకే పౌర్ణమి రోజు కేవలం ఈ ఒక్క వేరుతో ఈ విధంగా చేసి చూడండి. మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా సంపదకి, ధనానికి, అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్కి లోటు రాదు. అంటే సిరులు, సిరులు అంటే ధాన్యాలు, ధాన్యం అంటే బియ్యం. అంటే ఈ సంవత్సరంలో ఏ రోజు కూడా మీరు ధాన్యానికి లోటు లేకుండా బ్రతకగలుగుతారు. బియ్యాన్ని మనం లక్ష్మీప్రదమైన వాటిగా పిలుస్తూ ఉంటాము. బియ్యం అంటే అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టం. బియ్యం మనం ఎంత పవిత్రంగా చూస్తే బియ్యాన్ని, మనకు అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్షం అంతగా కలుగుతుంది. అంతేకాకుండా వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా సరే అన్నదానాన్ని చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుంది. మామూలు రోజుల్లో చేసే దానానికంటే కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజున చేసే దానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా వైశాఖ పౌర్ణమి ప్లస్ శుక్రవారం అంటే ఈ రెండు కలిసి రావడంతో ఈ రోజు చాలా పవిత్రంగా ఉండబోతుంది. ఈ రోజున తప్పకుండా దానం ధర్మం చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈరోజు అంటే వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవతని పూజించండి. వైశాఖ పౌర్ణమి రోజున ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో, బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు అంటే ఉదయం 5 గంటల లోపు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ప్రతి స్త్రీ కూడా శుచిగా స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. తరువాత పూజ గదిలో దీపం ధూపం పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాలతో నైవేద్యాన్ని వండి ఆ నైవేద్యాన్ని పెట్టండి. తరువాత ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏ వేరుతో ఏం చేస్తే మనకు సకల సంపదలు కలుగుతాయి, భోగ భాగ్యాలను అనుభవించగలుగుతాము అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. అయితే మనకు మన సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి వేర్లు, అనేక రకాలైనటువంటి చెట్లు, అందులో దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం తెలియజేసింది. అందుకే మనం చాలా రకాల చెట్లను పూజిస్తూ ఉంటాము. వాటిని పూజించడం వల్ల నమ్మలేనంత ఫలితాన్ని కూడా పొందగలుగుతాము. తక్షణం కూడా ఒక్కొక్కసారి ఫలితం వస్తుంది. మన జాతకంలో దోషాలు ఉన్నా లేదా మనకు పోయిన జన్మలో అంటే ఏదో ఒక జన్మలో చేసిన పాపం కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. అలాంటి పాపాలన్నింటి నుండి కూడా విముక్తి పొందాలి అంటే కొన్ని రకాల చెట్లను పూజిస్తూ ఉంటాము. అందులో ప్రత్యేకమైన తిథివారాల్లో గనుక ప్రత్యేకమైన చెట్లను, అలానే వేర్లను మనం పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. జన్మ జన్మాల దరిద్రం కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా జాతకంలో ఉన్న ఏవైనా దోషాలు, దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని యొక్క బాధలు కూడా తొలగిపోయి పరమశివుని అనుగ్రహంతో శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది సకల సంపదలకు అధిపతులం అవుతాము. అయితే ఏ వేరుతో ఏం చేస్తే మనం సంపదకి అధిపతి అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అది తెలుసుకోవాలి అంటే ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకోవాలి. ఈ ఉత్తరేణి మొక్క అనేది మన సంపదను ఎక్కువగా పెంచుతుంది. ఈ ఉత్తరేణి మొక్క అనేది సంపదను పెంచుతుంది అని శాస్త్రపరంగా ప్రూఫ్ చేయబడినది. ఉత్తరేణి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శాస్త్రపరంగా. అంతేకాకుండా ఈ ఉత్తరేణి మొక్కతో, అలానే ఉత్తరేణి వేర్లతో చాలామంది పూర్వీకులు ఎన్నో రకాల పరిహారాలను చేసి అందులో అద్భుతమైన ఘన విజయాలను సాధించడం జరిగింది. అందుకే
ఉత్తరేణి మొక్క యొక్క వేర్లు కానీ ఉత్తరేణి మొక్క కానీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్తరేణి మొక్కతో ముఖ్యమైన అతిథి వారాల్లో గనక ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా ఉత్తరేణి మొక్కను ఈశాన్య దిశలో ఉంచి పూజించడం వల్ల సర్వ సంపదలకు అధిపతి అవుతాము. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు చాలా మంచి తిథి, అంతేకాకుండా చాలా మంచి రోజు కూడా. ఇక ఈ మంచి తిథి వారం కలిసి రావడంతో ఉత్తరేణి మొక్కకి ఎన్నో శక్తులు ఉంటాయి. ఉత్తరేణి మొక్కకి అద్భుతమైన ధనాకర్షణ గుణం ఉంటుంది. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున మనం ఉత్తరేణి మొక్క యొక్క వేర్లను ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉత్తరేణి మొక్క యొక్క వేర్లతో సహా ఇంటికి తీసుకొని వచ్చి ఆ ఉత్తరేణి మొక్కకి అంటే వేర్లకి మట్టి వంటివి లేకుండా నీటిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ ఉత్తరేణి మొక్కని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది చిల్లులు పడకుండా ఉండాలి, అంతేకాకుండా శుభ్రంగా కూడా ఉండాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో నీటిగా కడిగి ఆరబెట్టినటువంటి ఉత్తరేణి మొక్క యొక్క వేర్లను వేయాలి. ఆ తరువాత అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను కూడా వేయాలి. అంతేకాకుండా అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి. అలా వేసిన తర్వాత అదిని ఒక మూటలాగా కట్టాలి. ఆ తర్వాత ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆ మూటకి దీపం ధూపాన్ని చూపించాలి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి. అంతేకాకుండా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఇక ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా విశేషమైనది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. తర్వాత లక్ష్మీదేవి ముందు పెట్టిన ఉత్తరేణి మొక్క యొక్క మూటను మీరు ఒక 10 నిమిషాల వరకు అలానే వదిలేయండి. మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అని ఒక సందేహం కలగవచ్చు కదా. అయితే వైశాఖ పౌర్ణమి రోజు అంటే మే 5 శుక్రవారం రోజున ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వాస్తవానికి ఉదయం కంటే కూడా సాయంకాలాన్నే ఎక్కువ మంచి ఫలితాలను పొందినట్టు శాస్త్రం చెబుతుంది. అందుకే లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయవలసి ఉంటుంది. అప్పుడే చాలా మంచి ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయాలి. ఒకవేళ మీరు బియ్యానికి డబ్బా వాడకపోతే బియ్యంకి రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ రైస్ బ్యాగ్లోనే వేయాలి. కానీ ఆ మూట అనేది అడుగు భాగంలో వచ్చే విధంగా చూసుకోండి. ఒకవేళ బియ్యం డబ్బానే వాడితే మీరు ఆ బియ్యం డబ్బాలో అడుగు భాగంలో ఆ మూటను పెట్టి పైనుండి రైస్ని వేయండి. అలా వేస్తే మీకు ఈ సంవత్సరంలో ఫుడ్కి అలానే ధనానికి లోటు ఉండనే ఉండదు. అలానే ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. అయితే ఈ పౌర్ణమి రోజు అంటే మే 5 శుక్రవారం రోజు ఇల్లుని తుడిచే సమయంలో అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం అనేది మీ ఇంటిపైన అలానే మీ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడకుండా ఉంటుంది. అయితే ఈ గ్రహణం అనేది మనకు భారతదేశంలో కనిపించదు, అందుకే ఈ గ్రహణానికి పాక్షిక కాలం కూడా లేదు. అయినప్పటికీ మనం ఈ ఉప్పుతో ఇల్లు తుడవడం అనేది ఏ విధంగా చూసుకున్నా చాలా మంచిది. అందుకే ఎలాంటి గ్రహణం యొక్క ఆణి లేకపోయినా సరే మీరు పౌర్ణమి కాబట్టి ఉప్పుతో ఇల్లును శుభ్రం చేయడం వల్ల సంపద ఆకర్షించబడుతుంది. మన ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో ఆ నకారాత్మక శక్తి తప్పకుండా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసి ఉంటుంది. డెఫినెట్గా మీరు ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక ఎంత దుష్టశక్తి అయినా సరే క్షణంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఆ పాజిటివిటీ అనేది మనపైన కూడా ప్రభావం చూపి మన మనస్సుని ఎంతో ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది. మనలో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. ఇకపోతే పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆవుకి ఏదైనా దానంగా పెట్టాలి, అంటే ఆవుకి ఏదైనా ఆహారంగా పెట్టాలి. ఇలా ఆహారంగా పెట్టడం వల్ల మీకున్నటువంటి ఎన్ని దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇక ఈ వైశాఖ పౌర్ణమి శుక్రవారంతో రావడం వల్ల ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి మీకు తోచినంత సహాయాన్ని ఎవరికైనా చేయండి.